హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు యాప్స్ ఇన్ఫోర్ ఛానల్ ఫ్రెండ్స్ ఏపీసీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళల మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకైతే అయితే విడుదల చేయడం అయితే జరిగింది సో చాలా మంది డ్వాక్రా మహిళలు అయితే కంగారు పడుతున్నారండి మాకు రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ ఇప్పటికి కూడా రాలేదని చెప్పేసి కంగారు పడుతున్నారు సో దానికి సంబంధించి డీటెయిల్స్ అయితే చూద్దాము అలాగే ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు కొడాలి నాని గారు అయితే కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది దానికి సంబంధించి అయితే చూద్దామండి అలాగే మనకు కొత్తగా రైస్ కార్డ్ చేసుకో అంటే రేషన్ కార్డు చేసుకునే వాళ్ళకి ఒక శుభవార్త అండి దానికి సంబంధించి ఈ రోజు అప్డేట్ అనేది రావడం అయితే జరిగింది సో దానికి సంబంధించి డీటెయిల్స్ అనేది చూద్దామండి సో వీడియోని మీరు స్కిప్ చేయకుండా వరకు చూడండి అప్పుడు మీకు క్లియర్గా అర్థమవుతుంది అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మీరు చేసే లైక్ నాకు ఎంకరేజ్మెంట్ అండ్ సపోర్టివిటీగా అయితే ఉంటుంది అలాగే ఇంతవరకు ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్ కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మన ఛానల్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు అలాగే ఇన్ఫర్మేషన్ గురించి చాలా మందికి అయితే తెలియదండి సో ఇన్ఫర్మేషన్ మీకు తెలిసిన వాళ్ళందరికీ షేర్ చేయండి సో ఫ్రెండ్స్ ఇక వివరాలు చూసుకున్నట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం డ్వాక్రా మహిళల రుణమాఫీకి సంబంధించి అయితే చూద్దామండి సో మనకు ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు డ్వాక్రా మహిళ మొదటి విడత రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది ఈ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటలకి అయితే రిలీజ్ చేయడం అయితే జరిగింది సో ఇందులో భాగంగా ఆయన రిలీజ్ చేస్తూ కొన్ని మాటలు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఏప్రిల్ నాలుగు రెండు వేల పంతొమ్మిదికి ముందు ఎవరైతే రుణాలు తీసుకుంటారో వాళ్ళకి మాత్రమే రుణమాఫీ అనేది వర్తిస్తుందని చెప్పేసి చెప్పడం అయితే జరిగింది అలాగే ఎవరైతే డ్వాక్రా మహిళ ఉన్నారో వాళ్ళు ఏంటంటే ఈ రుణమాఫీకి సంబంధించిన అమౌంట్ అనేది వాళ్ళ ఇష్టానికి కూడా వాడుకోవచ్చు ఎవరి బలవంతం అనేది ఉండదు ఒకవేళ వాళ్ళు బిజినెస్ పెట్టాలని చెప్పేసి ఏదైనా ఐడియా ఉన్నట్లయితే కనుక ప్రభుత్వం కొన్ని సంస్థలతో అయితే టైఅప్ అయితే అయింది ఒకవేళ వాళ్ళు బిజినెస్ పెట్టాలన్నా ఏదైనా ఐడియా ఉన్నట్లయితే మీరు వెంటనే మీ యొక్క వాలంటీర్ని అయితే కన్సల్ట్ అవ్వండి లేకపోతే సచివాలయంలో అయితే వెళ్ళి కన్సల్ట్ అవ్వండి కన్సల్ట్ అయ్యి మీరు అప్లికేషన్ ఫామ్ ఇచ్చినట్లయితే కనుక మీరు ఈ ప్రభుత్వం ఏదైతే టైఅప్ చేసుకుందో ఆ సంస్థలతో కలిపి మీరు బిజినెస్ అనేది చేసుకోవచ్చు సో ఈ బిజినెస్ చేసుకుంటే మీకు జీవనాధారం అనేది ఉంటుందని చెప్పేసి కూడా ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పడం అయితే జరిగింది సో చాలా మంది డ్వాక్రా మహిళలు ఏంటంటే టెన్షన్ పడిపోతున్నారు మాకు రుణమాఫీ అమౌంట్ అనేది ఇంతవరకు రాలేదని చెప్పేసి గతంలో నేను చెప్పానండి ఏంటంటే మనకు రుణమాఫీ అమౌంట్ అనేది నేరుగా మహిళల యొక్క అకౌంట్ అయితే వేయరండి సో వాళ్ళ యొక్క గ్రూప్ అకౌంట్లో వేస్తారు అక్కడ నుంచి ఏంటంటే వాళ్ళు ఎంత లోన్ తీసుకున్నారు ఏంటి అని చెప్పేసి ఆ డీటెయిల్స్ అనేది అన్ని కలెక్ట్ చేసుకున్న తర్వాత సో ఎవరైతే ఆర్పిసు అండ్ సీఈఓస్ ఉంటారో ఆ గ్రూప్కి సంబంధించిన డీటెయిల్స్ అనేది ఒక్కొక్క మహిళకి ఇంత అనేది వేయాలి ఒక్కొక్క గ్రూప్కి ఇంత రుణమాఫీ అయితే జరిగింది మొదటి పెద్దగా అని చెప్పేసి దానికి సంబంధించిన డీటెయిల్స్ అనేది బ్యాంక్ అయితే ఇస్తారండి బ్యాంక్లో ఏంటంటే అక్కడ నుంచి మీ యొక్క పర్సనల్ అకౌంట్లో అయితే ఒక్కొక్క మహిళకి ఇంత అని చెప్పేసి అక్కడ నుంచి డివైడ్ చేసి వేసేస్తారండి సో ఇదేందంటే మనకు శనివారం అంటే రేపు ఏంటంటే మనకు హాలిడే అండి మనకు బ్యాంక్స్ అనేది ఉండవు గవర్నమెంట్ హాలిడే అలాగే మనం చూసుకున్నట్లయితే ఆదివారం హాలిడే కాబట్టి మనకు సోమవారం మేబీ దీనికి సంబంధించిన పనులు అనేది జరుగుతాయి మనకు రుణమాఫీకి సంబంధించి ఏంటంటే మనకు పదకొండవ తారీఖు నుండి పదిహేడవ తారీఖు వరకు అయితే ట్రాన్సాక్షన్స్ అనేది జరుగుతాయండి మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు అలాగే కొంతమంది ఏంటంటే వేలిముద్ర వేయలేదు మాకు రాదేమో అని చెప్పేసి అడుగుతున్నారు మీ యొక్క పేరు అనేది ఎలిజిబుల్ లిస్ట్లో ఉంటే మీకు హండ్రెడ్ పర్సెంట్ అనేది రుణమాఫీ అనేది వస్తుందండి మీరు వేలిముద్ర వేసి వేసినా వేయకపోయినా మీకు రుణమాఫీ అనేది వస్తుంది అలాగే కొంతమంది ఏంటంటే మాకు రుణమాఫీ ఎంత వస్తుంది మొదటి పెడతా అని చెప్పేసి అడుగుతున్నారు మీకు రుణమాఫీ అనేది ఒకవేళ మీరు ఉదాహరణకి ఐదు లక్షల రూపాయలు తీసుకుంటారు తీసుకున్నారు అనుకోండి ఐదు లక్షలు తీసుకుంటే మీ యొక్క గ్రూప్ కి మొదటి విడతగా లక్ష ఇరవై ఐదు వేల రూపాయలు రుణమాఫీ అనేది వస్తుంది అంటే ఒక్కొక్క మహిళకు పన్నెండు వేల ఐదు వందల రూపాయలు రుణమాఫీ అనేది రావడం అయితే జరుగుతుంది సో మీరు తీసుకున్న లోన్ బట్టి మీరు మీకు రుణమాఫీ అనేది రావడం అయితే జరుగుతుందండి సో ఫ్రెండ్స్ ఎవరైతే డ్వాక్రా మహిళలు ఉన్నారో ఎవరు మీరు టెన్షన్ పడవలసిన అవసరం అయితే లేదు అంటే మనకు ఎనభై ఏడు లక్షల మందికి అయితే ఈ రుణమాఫీ అనేది వేయడం అయితే జరిగింది కాబట్టి మనకు మొదటి విడతగా ఆరు వేల ఏడు వందల కోట్లయితే ప్రభుత్వం అయితే రిలీజ్ చేసింది కాబట్టి సో ఇది పెద్ద పథకం కాబట్టి ఇప్పటివరకు ఏ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఇంత భారీ పథకం అనేది చేయలేదు కాబట్టి సో ఎనభై ఏడు లక్షలు కాబట్టి మనకు మీరు వెయిట్ చేయాల్సి అయితే ఉంటుంది అంటే మనకు డేట్ కూడా ఇచ్చారండి పదకొండు నుంచి పదిహేడు వరకు ఈ రుణమాఫీ సంబంధించిన ట్రాన్సాక్షన్ అనేది జరుగుతుంది ఇది డ్వాక్రా మైల్ కి సంబంధించి రుణమాఫీ అప్డేట్ అలాగే మనం నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ చూసుకున్నట్టయితే అయితే ఇళ్ల పట్టాలు ఇవన్నీ చోట రాజ రాజధాని వద్దన్న కొడాలి నాని గారు సో మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే పేద ప్రజలకు ఉంచుకొని వాటికి పట్టాలు ఇచ్చేందుకు అభ్యంతరాలు తెలుపవద్దన్నారు తన అభిప్రాయము అన్ని రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని శ్రీ వెంకట వెంకటేశ్వరరావు నాని అన్నారు గురువారం కృష్ణా జిల్లా గుడివాడలో తన నివాసంలో విలేకరులతో మాట్లాడుతూ అమరావతిలో పేదలకు ఇల్లు ఇవ్వకపోతే అక్కడ శాసన రాజధాని కూడా వద్దని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిని తాను కోరుతానని రాష్ట్రంలో ముప్పై లక్షల ఇళ్ల పట్టాలను మహిళల పేరుతో రిజిస్ట్రేషన్ చేస్తామని ముఖ్యమంత్రి అంటుంటే రిజిస్ట్రేషన్ చేయడానికి వీల్లేదని కోర్టుకు వెళ్లి స్టేల్ అయితే తీసుకుని వస్తున్నారన్నారు కోర్టులో కేసులు సరైన సూచనలు వచ్చే వరకు వేచి చూస్తామని ఆదేశాలు అందగానే ఇళ్ల పట్టాల పంపిణీ చేస్తామన్నారు అమరావతి ఉద్యమంపై తనకు స్పష్టత ఉందని తనకు అక్కడ భూములు లేవని చెప్పారు ఆయన ఇంకా ఏమన్నారంటే టీడీపీకి సంబంధించిన వాళ్ళు కేసులు అనేది వేసేస్తున్నారని చెప్పేసి ఇళ్ల పట్టాలకు సంబంధించిన పంపిణీ అనేది ఆపుతున్నారని చెప్పేసి కూడా కొన్ని వ్యాఖ్యలు అయితే చేయడం అయితే జరిగింది సో మనకి ఏందంటే కొడాలి నాని గారు ఈ ఇళ్ల పట్టాలకు సంబంధించి మనకు ఎక్కడైతే కేసులు అనేది క్లియర్ చేసేస్తారు ఎప్పుడైతే కేసులు అనేది క్లియర్ చేస్తారో అప్పుడు ఏంటంటే ఇళ్ల పట్టాల పంపిణీ చేసేయండి అని చెప్పేసి ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారిని నేను కోరుతానని చెప్పేసి కూడా మనకి ఇక్కడ చెప్పడం అయితే జరిగింది సో ఇళ్ల పట్టాలకు సంబంధించి ఏంటంటే మనకు అక్టోబర్ రెండో తారీఖు వచ్చే దాకా అయితే మనం మనం వెయిట్ చేయాల్సిందే ఎందుకంటే మనకు ఏమైనా అప్డేట్ అయితే ఇంతవరకు అయితే రాలేదు అక్టోబర్ రెండుకు ముందు ఏమన్నా అప్డేట్ అనేది రావచ్చండి సో ఫ్రెండ్స్ ఇది ఇళ్ల పట్టాలకు సంబంధించిన అప్డేట్ అలాగే మనకు రేషన్ కార్డుకి కి సంబంధించి అయితే చూద్దామండి అలాగే మనం చూసుకున్నట్లయితే పది రోజుల్లో బిఎం కార్డు అని చెప్పేసి ఇక్కడ హెడ్లైన్ అయితే రావడం అయితే జరిగింది బిఎం కార్డు కోసం దరఖాస్తు చేసుకున్న వారు అరుగులైతే పది రోజుల్లోగా కార్డు మంజూరు చేయాలని జేసీ కె మాధవిల లత గారు అయితే ఆదేశించడం అయితే జరిగింది నగరంలోని తమ విడత కార్యాలయం నుండి గురువారం సాయంత్రము జూమ్ వీసీ నిర్వహించారు జేసీ మాట్లాడుతూ బియ్యం కార్డులు మంజూరైన వెంటనే సదరు వార్డు గ్రామ సచివాలయాల్లో దాన్ని అందజేయాలని బయోమెట్రిక్ ద్వారా పంపిణీ చేయాలన్నారు వాటి పంపిణీలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదని చెప్పేసి తగు చర్యలైతే తీసుకుంటామని హెచ్చరించడం అయితే జరిగింది విసిఓ డిఎస్ కేసులో మోహన్ మోహన్ బాబు పౌర సరఫరా సంస్థ మేనేజరు రాజలక్ష్మి తదితరులు పాల్గొన్నారు డివిజన్ మండలం స్థాయి అధికారులు తమ కార్యాలయాల నుండి హాజరయ్యారు సో ఫ్రెండ్స్ మనకు పది రోజుల్లోనే అర్హత ఉన్నట్లయితే కనుక బిఎం కార్డులు అనేది జారీ చేయండి అని చెప్పేసి కూడా చెప్పడం అయితే జరిగింది సో ఎవరైనా దీనికి సంబంధించి కనుక లేట్ అనేది చేసినట్లయితే వాళ్ళ మీద కఠిన చర్యలు అనేది తీసుకోవడం అయితే జరుగుతుందని కూడా మనకు జేసీ మాధవీలత గారు అయితే చెప్పడం అయితే జరిగింది సో ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి అప్డేట్స్ సో ఫ్రెండ్స్ ఈ అప్డేట్ గురించి చెప్పడానికి ఒక వీడియో నేను చేస్తున్నానండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోబోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి గవర్నమెంట్కి సంబంధించిన ప్రతి చిన్న అప్డేట్ మనసు అందరూ మీరు తెలుసుకోవచ్చు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ద బెస్ట్